హాయ్ యూర్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు న్యూస్ పేపర్స్ లో మనం ఎస్బీఐకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే పేపర్లో చూడొచ్చు. మరి ఆ న్యూస్ ఏంటి అంటే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కస్టమర్లు ఎవరైతే ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నారో వారి యొక్క ఫోన్ నెంబర్ని రిజిస్టర్ చేసుకోండి, లేకపోతే డిసెంబర్ 1 నుంచి ఈ ఇంటర్నెట్ సేవలు అనేవి బంద్ కాబోతున్నాయి. మరి ఈ న్యూస్ లోకి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుంటున్నారా? మీ మొబైల్ నంబర్ను బ్యాంక్ వద్ద రిజిస్టర్ చేసుకున్నారా? లేకపోతే వెంటనే ఈ పని పూర్తి చేయండి. నవంబర్ చివరి నాటికి రిజిస్టర్ చేసుకోకపోతే డిసెంబర్ 1 నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేయనున్నట్లు ఎస్బీఐ తన ఖాతాదారులకు తెలియజేస్తుంది. మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకుని కస్టమర్లు బ్యాంకు శాఖకు వచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని తన వెబ్సైట్లో ఎస్బీఐ పేర్కొంది. నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్న వారు తమ మొబైల్ నంబర్ బ్యాంకు వద్ద రిజిస్టర్ అయినది కానిది సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు www.onlinesbi.com వెబ్సైట్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లోకి లాగిన్ కావాలి. ఈ ఎస్బీఐ సైట్ లోకి లాగిన్ అయిన తర్వాత మై అకౌంట్ అండ్ ప్రొఫైల్ ట్యాబ్ ను క్లిక్ చేయాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ లేదా మొబైల్ అనే ట్యాబ్ ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రొఫైల్ పాస్వర్డ్ ని ఎంటర్ చేయాలి. అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇప్పటికే రిజిస్టర్ చేసుకుని ఉంటే కనిపిస్తాయి. ఒకవేళ మొబైల్ నంబర్ రిజిస్టర్ కానట్లయితే బ్యాంకు శాఖకు వెళ్ళాలి, రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎవరైతే చాలా మంది నెట్ బ్యాంకింగ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నారో ఎస్బీఐ కస్టమర్లు, ఎవరైతే అలాంటి కస్టమర్లు ఉన్నారో వారు డిసెంబర్ 1 మీ ఫోన్ నంబర్ ని బ్యాంకులో వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఓ ఎస్బీఐ కస్టమర్లకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మరి ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందాలి అనుకుంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.